అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. క్రిస్మస్ పండుగకు అధికారికంగా నిర్వహిస్తూ బట్టలు పంపిణీ చేస్తున్న ఘనత టీఆర్ఎస్ అన్నారు. సిద్దిపేటలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో 25 లక్షలతో క్రైస్తవ భవనం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు హరీష్. ఇక పేద క్రిస్టియన్లకు డబుల్ ఇళ్లను కేటాయిస్తామన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు హరీష్ రావు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అన్ని కులాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చాం, క్రిస్మస్ పండుగకు బట్టలు ఇచ్చాం, రంజాన్ పండుగకు కూడా బట్టలు ఇచ్చి ఏ పేదవాళ్ళు కూడా పండుగ సందర్భంగా కొత్త బట్టలతో ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. 130 లక్షల రూపాయలు మన నియోజకవర్గంలో చర్చిల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన విషయం కూడా మీకు తెలుసు. క్రైస్తవ భవన నిర్మాణానికి మంచి స్థలాన్ని కూడా కేటాయించి 25 లక్షల రూపాయలతో సిద్దిపేటలో క్రైస్తవ భవనం నిర్మిస్తున్నాం. మీలో ఉండేటువంటి పేదవాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో నిజమైన నిరుపేదలను గుర్తించి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, మీలో పేద ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిగితే దరఖాస్తు పెట్టుకోండి, 116 రూపాయలు ఆడపిల్లల పెళ్లిళ్లకు కూడా ప్రతి కుటుంబానికి కూడా సహాయం చేస్తాం.